ఈ రోజు మనం చెప్పుకునే కథ పేరు మనిషి తెలివి ఒకనొక గ్రామంలో అనే పేదవాడు ఉండేవాడు అతడు కష్టపడి పనిచేస్తూ వేరే పని దొరకనప్పుడల్లా అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి తెచ్చుకుని అమ్ముకునేవాడు అలా ఒక రోజు అతడు అడవికి వెళ్ళి ఒక చెట్టును కొట్టబోతుండగా ఆగు ఈ చెట్టును కొట్టవద్దు అన్న కేక వినిపించి వెనక్కి తిరిగి చూశాడు అక్కడ ఒక రాక్షసుడు నిలబడి ఉన్నాడు అతడి ముఖం దీనంగా ఉన్నది సూరయ్య ముందు కంగారు పడినా తర్వాత కొంత ధైర్యం తెచ్చుకుని ఎవరు నువ్వు నన్ను ఎందుకు ఈ చెట్టును కొట్టనివ్వటం లేదు అని అడిగాడు నేను ఈ చెట్టు మీదనే బతుకుతున్నాను అది లేకపోతే నేను బతకలేను అన్నాడు రాక్షసుడు దీనంగా ఈ అడవులు ఇన్ని చెట్లుండగా నువ్వు ఈ చెట్టుని ఎందుకు ఇష్టపడుతున్నావు అన్నాడు సూరయ్య ఆశ్చర్యంగా అప్పుడు రాక్షసుడు తన కథ ఇలా చెప్పసాగాడు రాక్షసుడి పేరు సలభాసురుడు అతడిది లోకం అక్కడ కలిగిన వారింటనే పుట్టాడు అతడికి నలుగురు అన్నలు చిన్నతనం నుంచి శలభాసురుడికి చదువు సంధ్యలు సరిగా రాలేదు బలంలో కూడా వాళ్ళ అన్నయ్యల కన్నా తక్కువగానే ఉండేవాడు అన్నలు పెద్దవారు అయ్యాక నలుగురు తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తిని పంచుకుని శెలబాసురుడిని ఇంట్లోంచి వేశారు అతడికి ఏం చేయాలో తెలియలేదు ఆకలి బాధ భరించలేక అడుక్కోవటం మొదలు పెడితే రాక్షసు అతన్ని పిలిచి అడుక్కుని బ్రతకడం రాక్షస్ జాతికి అవమానం ఇందుకు నీకు శిక్ష తప్పదు అని అతన్ని సంజాయిచి అడగ్గా శలభాసురుడు తన కథ చెప్పుకుని ప్రభు ఇందులో నా తప్పేమీ లేదు తమరు నా అన్నల నుంచి న్యాయంగా నాకు రావాల్సిన వాటా ఇప్పించి పుణ్యం కట్టుకోండి అని వేడుకున్నాడు ఐదుగురు అన్నదమ్ముల్లో నువ్వు ఒక్కడవే అన్యాయానికి గురయ్యావంటే అది నీ అసమర్థత అసమర్థులకు రాజ్యంలో స్థానం లేదు నిన్ను ఇంకా ఘోరంగా శిక్షించాల్సి ఉంది అన్నాడు రాక్షసరాజు ఇంకా కోపంగా నా అన్నలు నాకంటే పెద్దవారని గౌరవించాను నా సమర్థతను రుజువు చేసుకునేందుకు మరి ఏదైనా అవకాశం ఇప్పించండి అన్నాడు శలభాసురుడు అలా అయితే నీకు వారం రోజులు గడువిస్తున్నాను ఏ రాక్షస కన్యనైనా ఒప్పించి పెళ్లి చేసుకోగలిగితే నీకు నా దగ్గర ఉద్యోగం ఇస్తానన్నాడు రాక్షసరాజు సెలబాసురుడు పేదవాడైన కారణంగా ఏ రాక్షసుకన్యా అతని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు అప్పుడు రాక్షసరాజు సెలబాసురుడితో నువ్వు చేతకాని వాడువని రుజువైపోయింది నువ్వు భూలోకానికి వెళ్ళి ఒక సంవత్సరం పాటు ఒకే చెట్టు మీద జీవించు ఎవరికీ హాని చేయకుండా కందమూలాలు ఫలాలు తిని నీ రూపంతో ఎవరిని భయపెట్టకు అలాగుండి లక్ష బంగారు కాసులు సంపాదిస్తే అప్పుడు నిన్ను ఇక్కడ ఉద్యోగంలో చేర్చుకుంటానన్నాడు అప్పటి నుంచి సలభాసురుడు ఈ చెట్టు మీదే ఉంటున్నాడు ఇప్పటికలా పది నెలలు గడిచిపోయాయి ఈ కథ అంతా విని నిన్ను చూస్తే నాకు చాలా జాలిగా ఉంది ఇక మిగిలిన రెండు నెలల గడువులోనూ అంత డబ్బు ఎలా సంపాదిస్తావని అడిగాడు అదే నాకు తెలియటం లేదు నువ్వు నాకేమైనా ఉపాయం చెప్పగలవా అని అడిగాడు సలభాసురుడు సోరయ్య కాసేపు ఆలోచించి నీకు చాలా బలం ఉన్నది బలంతో ఏమైనా సాధించవచ్చును కానీ నువ్వు ఇక్కడుంటే ఏమి లాభం నాతో పాటు బయలుదేర్రా అన్నాడు నేను ఈ చెట్టు మీదనే ఉండాలని రాక్షసరాజు ఆజ్ఞ అన్నాడు అది అదొక సమస్య కాదు ఈ చెట్టును కొట్టి మా ఇంటికి తీసుకుని పోదాం ఆ కలపతో ఒక మంచం చేయిస్తాను దానిపై నువ్వు పడుకుందువు గాని అని అన్నాడు సూరయ్య శలభాసురుడు వెంటనే దీనికి సంతోషంగా అంగీకరించాడు తర్వాత శలభాసురుడు రెండు చేతులతో చెట్టుని పీకి బయలుదేరుతుండగా అప్పుడు సూరయ్య నువ్వు రాక్షస రూపంతో వస్తే మనుషుల మధ్య ఉండనివ్వరు అని చెప్పాడు సలభాసురుడు వెంటనే మానవ రూపంలోకి మారిపోయి సూరయ్యతో బయలుదేరాడు మాట ప్రకారం సూరయ్య చెట్టు కలపతో ఒక మంచం చేయించి సలభాసుడికి తనింట్లోనే నివాసం ఏర్పాటు చేశాడు సూరయ్య ఒక రోజున సలభాసురుడిని తీసుకుని వెళ్ళి గ్రామంలో ప్రదర్శన ఏర్పాటు చేశాడు అక్కడ శలభాసురుడు తన బలాన్ని ప్రదర్శించి అందరినే ఆనందపరిచాడు అతడు చెట్లను పీకాడు బండరాళ్ళని ఎత్తాడు ఇది చూసి ఆ ఊరు వస్తాదొకడు శలభాసురుడితో పందెం కాశాడు అప్పుడు సోరయ్య వినయంగా నా మిత్రుడు జీవము చలనము ఉన్న ప్రజల్ని హింసించడాన్ని చెప్పాడు అయినా వస్తాదు తొడలు కొడుతూ ఉంటే సెలబాసురుడు అతను పట్టుకుని గాల్లోకి ఎగరవేసి క్రింద పడేలోగా పట్టుకుని నా శక్తిమైన ఇంకా ఏమైనా నీకు అనుమానం ఉందా అని అడిగాడు దానితో వస్తాద్ భయంతో ఉనికిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ రోజు ప్రదర్శనలో నూరు వరహాలు వసూలయ్యాయి సోరే డబ్బు లెక్క పెట్టాక ఇలాగైతే లాభం లేదు పెద్ద పెద్ద నగరాల్లో ప్రదర్శనలు ఇవ్వాలన్నాడు ఈ విధంగా సలభాసురుడు ప్రదర్శనలు మొదలయ్యాయి వారు ఎన్నో నగరాలు తిరిగారు ప్రయాణానికి వాళ్ళిద్దరికీ ఎంతో సమయం పట్టేది కాదు రాత్రి సమయంలో రాక్షస రూపం ధరించి సూరయ్యను వీపు మీద ఎక్కించుకుని చాలా త్వరగా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తీసుకువెళ్ళిపోయేవాడు అలా కొన్ని రోజులు గడిచాక రాను రాను శలభాసుడు ప్రదర్శనలకు చాలా పెద్ద పేరు వచ్చింది ఎక్కడెక్కడి నుంచో సూరయ్యకు తమ నగరానికి వచ్చి ప్రదర్శనలు ఇవ్వాల్సిందిగా ఆహ్వానాలు కలుద్దాం